స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఎగ్జాంపుల్ 5 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 5 చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఆఫ్తాబ్ టెల్స్ హిజ్ డాటర్. సో ఆఫ్తాబ్ వాళ్ళ డాటర్కి చెప్తున్నాడు, 7 ఇయర్స్ ఎగో ఐ వాజ్ 7 టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ. 7 ఇయర్స్ ఎగో నీ ఏజ్ ఏదైతే ఉందో దానిని 7 టైమ్స్ చేస్తే నా ఏజ్ వస్తుంది. ఆల్సో 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ, ఈ ప్రజెంట్ నుంచి, నెక్స్ట్ ఆఫ్టర్ 3 ఇయర్స్, ఇప్పుడు నుంచి అని. ఓకే, సో ఆఫ్టర్ 3 ఇయర్స్ I shall be 3 times as old as you will be. So, after 3 years తర్వాత నీ ఏజ్ ఏదైతే ఉందో దానిని 3 times చేస్తే నా ఏజ్ వస్తుంది అని చెప్తున్నాడు. రిప్రజెంట్ దీస్ సిచ్యువేషన్ ఆల్జీబ్రాయికల్లీ అండ్ గ్రాఫికల్లీ బై ద మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. సో దీనిని మనము ఈక్వేషన్స్లో చూపించి అండ్ నెక్స్ట్ వాళ్ళ ఏజ్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్, మీకు ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ప్రజెంట్ ఏజ్ అనేది మనకు తెలియాలి. సో ప్రజెంట్ ఏజ్ అనేది మనకు తెలియదు కాబట్టి, సో ఆఫ్తాబ్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అని తీసుకుందాం అండ్ వాళ్ళ డాటర్ ఏజ్ వచ్చేసరికి వై అని తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చెప్తున్నారు, 7 ఇయర్స్ ఎగో. సో 7 ఇయర్స్ బ్యాక్కు వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు మీ ఏజ్ వచ్చేసరికి 15 ఇయర్స్ అనుకోండి. 7 ఇయర్స్ ఎగో మీ ఏజ్ ఎంత ఉంటుంది, 15 - 7. సో అంటే మీరు పాస్ట్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఎన్ని ఇయర్స్ అయితే మనం చెప్తున్నామో దానిని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ప్రజెంట్ మీ ఏజ్ 15 ఇయర్స్ అయితే 15 - 7 చేయండి. సో మీకు 8 ఇయర్స్ వస్తుంది. అంటే 7 ఇయర్స్ ఏవో మీ ఏజ్ వచ్చేసరికి మీకు 8 ఇయర్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అదే రాస్తున్నాం మనం, 7 ఇయర్స్ ఎగో ఆఫ్టర్ ఏజ్. ఓకే, సో 7 ఇయర్స్ ఎగో అంటే ప్రజెంట్ ఏజ్ ఏదైతే ఉందో దానిలో నుంచి ఇక్కడ మనం ఎన్ని ఇయర్స్ చెప్తున్నాం అన్ని ఇయర్స్ అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. పాస్ట్కి వెళ్తున్నాం కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో x - 7 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా ఇయర్స్, ఎక్స్ ఇయర్స్ ప్రజెంట్, ఇది వై ఇయర్స్. ఓకే, అండ్ వాళ్ళ డాటర్ ఏజ్ కూడా, సో వాళ్ళ డాటర్ ఏజ్ కూడా 7 ఇయర్స్ ఎగో ఎంత ఉంటుంది అంటే ప్రజెంట్ ఏజ్లో నుంచి సేమ్ 7 ఇయర్స్ని మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో అదే రాసేసుకోండి, 7 ఇయర్స్ ఎగో ఆఫ్తాబ్ డాటర్స్ ఏజ్. ఓకే, సో డాటర్ ఏజ్ ప్రజెంట్ వై ఇయర్స్, సో y - 7. 7 ఇయర్స్ పాస్ట్కి వెళ్తున్నాం కాబట్టి y - 7. ఇక్కడ కండిషన్ చూడండి, x - 7 = 7 × y - 7. వాళ్ళ డాటర్ ఏజ్ ఏదైతే ఉందో దానిని 7 టైమ్స్ చేస్తే తన ఏజ్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పారు. సో x - 7 తన ఏజ్, సో వాళ్ళ డాటర్ ఏజ్ని 7 టైమ్స్ అంటే 7తో మల్టిప్లై చేస్తున్నాము. x - 7 = 7 × y - 7y - 7 × 7 = 49. వేరియబుల్స్ ఒక సైడ్ రాసేసుకోండి, +7y ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే -7y అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ -49 ఉంది, ఇక్కడ -7 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే +7 వస్తుంది. x - 7y = సబ్ట్రాక్షన్ చేయండి, -42 వస్తుంది. దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. అండ్ అలానే ఇంకొక కండిషన్ చెప్తున్నారు, అది చూడండి. సో 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ, ఫ్రమ్ నౌ అంటే ఇప్పుడు ప్రజెంట్ నుంచి 3 ఇయర్స్ అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఐ షెల్ బి ద 3 టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ. సో 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ డాటర్ ఏజ్ ఏదైతే ఉందో దానిని 3 టైమ్స్ చేస్తే అప్పుడు తన ఏజ్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ వాళ్ళిద్దరి ఏజ్ ఒకసారి చూద్దాము. సో 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ, ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆఫ్టర్ ద ఏజ్, సో ప్రజెంట్ ఏజ్కి 3 ఇయర్స్ అనేది యాడ్ చేయాలి. సపోజ్ ప్రజెంట్ మీ ఏజ్ అనేది 15 ఇయర్స్ అయితే ఆఫ్టర్ 3 ఇయర్స్ మీ ఏజ్ ఎంత ఉంటుంది అంటే 15 + 3.
సో అంటే 18 ఇయర్స్ అని చెప్తారు. ఆఫ్టర్ వచ్చింది అంటే మీరు ఫ్యూచర్లోకి వెళ్తున్నారు అని. సో ప్రజెంట్ ఏజ్కి ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయితే చెప్తున్నారో దానిని యాడ్ చేసుకోవాలి. సేమ్ వాళ్ళ డాటర్ ఏజ్కి కూడా యాడ్ చేసుకోవాలి. వాళ్ళ డాటర్ ఏజ్ ప్రజెంట్ మనం 5 ఇయర్స్ అనుకున్నాము, ఆఫ్టర్ 3 ఇయర్స్ కాబట్టి 5+3. ఓకే, సో ఇక్కడ కండిషన్ చూడండి, అఫ్తార్ ఏజ్ ఏదైతే ఉందో ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ డాటర్ ఏజ్ 5+3 దీనిని 3 టైమ్స్ చేస్తే ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో కండిషన్ వచ్చేసరికి x+3=3×y+3. సో సేమ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఉన్న 3 y కి అండ్ 3కి మల్టిప్లై అవుతుంది. 3×y 3y+3 3s 9, x+3y ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే -3y. సో 9+3 ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే -3. x-3y=సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. దీనిని మీరు ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మీరు x వాల్యూని సపరేట్ చేసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1లో x-7y = -42 వచ్చింది. x = -42, ఈ -7y మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే +7y అవుతుంది. సో అంటే x = 7y - 42 వస్తుంది. ఈ x వాల్యూని మీరు ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు y వాల్యూ వచ్చేస్తుంది. పుట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఒకసారి రాసుకోండి, x-3y = 6, x value 7y - 42. సో ఇది x వాల్యూ, ఈ వాల్యూ x ప్లేస్లో రాసుకోండి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ 3y = 6 ఉంది, సో అది కూడా రాసేసుకోండి. -42ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి, సో ఇక్కడ మీకు +42 అవుతుంది. 7లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది, 4y = 48. నెక్స్ట్ ఇఫ్ వై ఇక్కడే ఉంచేసుకొని 4ను కూడా మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి, సో y = 48/4 వస్తుంది. క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి, 4 1s 4 2s 8, y = 12 వస్తుంది. వై మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నాము, డాటర్ ఏజ్ తీసుకున్నాము, అంటే వాళ్ళ డాటర్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 12 ఇయర్స్. సో మనం అఫ్తాద్ కూడా ఎన్ని ఇయర్స్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వై వాల్యూని మీరు ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, నేను ఈ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పుట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, సో x-3y = 6, సో x-3y = 12 = 6, సో x-3 = 36 = 6, x = 6, సో 36ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్లోకి వెళ్తుంది, +36, x = 42. ఈ ఎక్స్ని మనం ఏం తీసుకున్నాము, అఫ్తాద్ ఏజ్ తీసుకున్నాము, అంటే అఫ్తాద్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 42 అండ్ వాళ్ళ డాటర్ ఏజ్ వచ్చేసరికి 12 ఇయర్స్. ఓకే, సో ధేర్ ఫోర్ అని లాస్ట్లో ఒకసారి రాసుకోండి. సో ధేర్ ఫోర్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అఫ్తాద్ = 42 ఇయర్స్ అండ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అఫ్తాద్ డాటర్ = 12 ఇయర్స్. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.